చెప్పండి, కంటిన్యూ. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఒప్పందం అనే మాట దాదాపు ఒక 5-6 సార్లు మీరే వాడారు. సో ద అగ్రిమెంట్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద బీజేపీ అనేది, సో ప్రధానంగా అది కవిత గారి చుట్టూ నడుస్తున్న ఒక అగ్రిమెంట్, అది అది బయటికి పొక్కే విషయంలో అది ఏ రూపంలో పొక్కిందా అనేది సెకండరీ. అయితే వాళ్ళ మధ్య జరుగుతున్న లోపాయకార ఒప్పందం ఏదైతే ఉందో దానికి ప్రధానంగా 4-5 ఆధారాలు. ఒకటేమో ఢిల్లీకి కేటీఆర్ గారు మరి హరీశ్రావు గారు వెళ్ళడం, దాంతోపాటు మొదటి నుంచి మీరు ఒకటి గమనించి మొదటి నుంచి బేస్ చేసుకోగానే విమర్శనం చేయడం తప్ప బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. పోయినప్పటి నుంచి కేసీఆర్ గారు కానీ లేకపోతే మన కేటీఆర్ గారు కానీ హరీశ్రావు గారు కానీ, ఈ రెండో అంశం. అయితే మూడో అంశము బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కేంద్ర పద్ధతుల మీద జరిగినప్పుడు ఏమో దాని మీద ప్రాపర్ వేలో మాట్లాడకుండా దాని మీద ఒక ఒక విధి విధానాలు తయారు చేసి ఒక పద్ధతి ఒక ఒక రిఫరెండం ఒకటి తయారు చేసి కేంద్రానికి పంపించే విషయంలో కూడా దాన్ని పెద్ద ఇష్యూగా చేసే ప్రయత్నం చేయలే. ఇక నాలుగోది చివరగా విషయం ఏమవుతుందంటే కవిత గారు లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా మారిన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి మారిన సందర్భంలో వారిని విడిపించుకుంటే ఆటోమేటిక్గా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఢీకొట్టు చిట్టు తెలంగాణలో కూడా బీజలం పుంజుకో బలాన్ని చేసుకోవచ్చు అన్న కారణం చేత వాళ్ళు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. సరే, ఇదంతా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పి వాళ్ళు కొట్టిపారేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఏది కవిత గారు అరెస్ట్ కంటే ముందు కూడా కాళేశ్వరం మిగతా విషయంలో కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు ఏది కేసీఆర్ గారు వారి యొక్క రాజకీయ చాణక్యాన్ని అటు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం వాడుకున్నారు కానీ ఎక్కడ బీజేపీని నాశనం చేయడమో బీజేపీని ఇచ్చేయడం లాంటివి చేయలే. చేయకపోగా బండి సంజయ్ గారు అప్పటికప్పటికి ఎదుగుతున్న క్రమంలో కిషన్ రెడ్డి గారిని రీప్లేస్ చేయడము, దాంతోపాటు వాళ్ళ లెక్క ఇంటర్నల్ పార్టీ విషయంలో కూడా కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, కేసీఆర్ గారికి బీజేపీ పార్టీకి ఉన్న సత్సంబంధాలని వాళ్ళ నాయకులు ద్వారా అది బయటికి రావడం, ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఎవిడెన్షియల్ థింగ్స్. అంటే మనము ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అని మనం అనుకున్నప్పుడు వాటి మధ్య జరుగుతున్న ఈ ఉదాహరణ ఈ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అంటే ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి బలాన్ని చేకూరుస్తున్నాయి సార్. సరే, ఇంకా భవిష్యత్తులో అది విలీనం అవుతున్నారా లేకపోతే పొత్తులో భాగంగా పోతారా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం ఏం చేసుకున్నా చూడాలి. అయితే ప్రధానంగా ఒక మాట చెప్పదలుచుకున్నా సార్, మనం అన్ని విషయాల్ని పొలిటికల్ స్టేట్మెంట్లో చూసినప్పటికీ కూడా ఒక విషయాన్ని మాత్రం ఆధారాలతో సహా ఒప్పుకోవాలి సార్. అదేంటంటే బీజేపీ పార్టీకి ఎంపీ స్థానాలు రావడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ సహకరించారు. వాళ్ళకున్న 9 స్థానాలు 0 స్థానాలు పోవడంలో వీళ్ళు దారాదత్తంగా వాళ్ళు ఉన్న ఓట్ బ్యాంకులు మొత్తం బీజేపీకి దారాదత్తం చేశారు. దానికి ఇప్పుడు అన్ని జరుగుతున్న పరిణామాలకి ఒక నాంది పునాది ఎంపీ ఎలక్షన్స్ అనేది మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోనే వాళ్ళ యొక్క స్నేహబంధం కానీ ఇంకో బంధం కానీ ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. ఇక చూడాలి ఇది ఎంతవరకు పోతుంది అనేది. అంటే వెంకట్ నాయక్ గారు, ఇక్కడ మీరు పార్లమెంట్ ఎన్నికల్నే బేస్ చేసుకొని అదే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీద ఏమైనా స్పష్టమైన ఏమన్నా మనకి సమాచారం ఉందా? సార్, ఒకటి ఉంటుంది సార్, ఇప్పుడు నాకు వారు శత్రువు అయితే అది మీకు కూడా శత్రువు అయితే ఇద్దరు కామన్ శత్రువు ఒకళ్ళు అయినప్పుడు మనం ఇద్దరు మిత్రులు అయితే ఢీ కొట్టడానికి ఈజీ కదా అనేది ఒక బేసిక్ స్ట్రాటజీ. చాణక్యుడు నేర్పిన స్ట్రాటజీయో లేకపోతే మహాభారతం ఉందో రామాయణం ఉందో మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఏంటంటే సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి చాలా క్లియర్ కట్గా చెప్పాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేసే ప్రయత్నం కనుక చేస్తే ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్కి అంటే ఇది డ్యామేజ్ అవడంతో పాటు మనం ఉనికిని కోల్పోతామన్న కారణం చేత బీజేపీ బలాన్ని చేకూర్చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళతో ఒక దోస్తానం ఏర్పాటు చేసి మనం కలిసి బలంగా కొట్లాడొచ్చు అన్న కారణాన్ని వాళ్ళు వెతుక్కున్నారు. అందులో భాగంగానే రుజువైంది. రుజువడానికి అంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది సార్? ఇప్పుడు వాళ్ళు కారు సారు 16 సర్కారు అని చెప్పి 2019లో అంత పెద్ద స్లోగన్ ఎత్తుకున్న వాళ్ళు, కేవలం 1% ఓటుతోనే మేము ఓడిపోయామని చెప్పి వాళ్ళు గల్లా ఎగరేసుకున్న వాళ్ళు, ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కడ పోయింది సార్ వాళ్ళ ప్రతాపము? ఇప్పుడు మేము 3 నుంచి 5 పెరిగి 8 అయ్యాం, మా ఓట్ బ్యాంక్ పెరిగింది. అంతకంటే ముందు అంటే అంతకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఇంకా మా ఓట్ బ్యాంక్ పెరిగింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ అంతా కాకపోయినా ఇంకా సగం కంటే ఇంకా తక్కువ దిగజారింది కదా. అంటే మీ క్యాడర్ని కాపాడుకోలేదా లేకపోతే మీరే క్లియర్ కట్గా హింట్లు ఇచ్చారా? ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ బంధం ఏదో మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి కాబట్టి మరి కొత్తగా మనం ఇప్పుడు కొట్లాడితే ఏమవుతుందని చెప్పి మీరే ఒక క్లారిటీకి వచ్చారా? మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం సార్, ఇప్పుడు కవిత గారిని ఏది సంప్రదింపులు జరుపుకోవడం కోసమో కవిత గారితో మాట్లాడడం కోసమో ఒకరోజు 2 రోజులు అయితే ఉంటారు, కానీ రోజుల తరబడి 4 రోజులు 5 రోజులు వారం వరకు హరీశ్రావు గారు కేటీఆర్ గారు అక్కడ ఉన్నారు కదా, ఏ కారణం చేత ఉన్నారు? బెయిల్ కోసం అయితే ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు, అయినా ఉన్నారంటే ఒకటే విషయం సార్, ఇదేదో నేను ఆల్రెడీ ఇదే డిబేట్లో చెప్పాను, గులాబీ కొమ్మకి కమలం రెమ్మకు జరుగుతున్న ఒక ఆ సయోధ్య ఏదైతే ఉందో అది వివాహానికి దారితీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ వివాహం మేమే ఒకటే అంటున్నాం, ఆ వివాహము
ఏది పూర్తిగా మెర్చింగ్ వివాహమా లేకపోతే కలిసి కోలేషన్తో పోతారని చూడాలి. కానీ ఒక మాత్రం ఒక మాట మాత్రం వాస్తవంగా చెప్పదలుచుకున్నా సార్, యూ కెన్ సీ దాట్ కర్ణాటకలో మీరు గమనించండి, జేడిఎస్ బీజేపీ ఇప్పుడు పొత్తులో ఉన్నాయి. జేడీఎస్ ఒకప్పుడు కర్ణాటకని అటు ముఖ్యమంత్రి హోదాలో కానీ వారు ఏది దేవగౌడ గారు ప్రధానమంత్రి హోదాలో కానీ ఈ దేశాన్ని ఏలిన సందర్భాలు. కానీ అదే జేడీఎస్ జనతాదళ సెక్యులరు ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎటువంటి సశ్యమిశలు పోలేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని కర్ణాటకలో ఎటువంటి రాజకీయం నడుస్తుందో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం కోసం ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ అదే స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తాయి. వెంకట నాయక్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాచి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడనుకున్నారు. శ్రీనివాస్ గారు, ఈ